आवाज कमिटी ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించినట్లు కర్నూల్ ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుసేన్, ఎస్ఎండి షరీఫ్, మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ ఎం మహమూద్ పాషా తెలియజేశారు. పేద ముస్లిం యువతి యువకులకు ఆవాజ్ కమిటీ గత 16 సంవత్సరాలుగా ఈ సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సామూహిక వివాహాలకు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇడి సబిహా పరిహిన్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఆల్ హజ్ అబ్దుల్ గఫూర్ అండ్ ఖమరునిన్ బేగం పూర్ గర్ల్స్ మ్యారేజ్ అసోసియేషన్ వారి తరఫున నిర్వహించేవారని, వారు చనిపోవడంతో ఈ పెళ్లిళ్లు ఆపకూడదనే ఉద్దేశంతో ఆవాజ్ కమిటీ నగర అధ్యక్షులు పి ఇక్బాల్ హుసేన్, మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ ఇక మహమూద్ పాషా వారి ఆర్థిక సహాయంతో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలియజేశారు. రాబో కాలంలో ఇంకా పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, పేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అలాగే ఈ వివాహాలకు దాతలు కూడా ముందుకు వచ్చి ఆవాజ్ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ వివాహాల కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ నగర ఉపాధ్యక్షులు సయ్యద్ అహ్మద్, చోటుభాయ్, అబ్దుల్ దేశాయ్, అబ్దుల్ నయీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవాజ్ కమిటీ తరఫ్ ఇస్తమాయి షాయరా మరి అల్లాహ్ ఫజల్ సే 2007 మే షురూ కరే హమ్ యే ప్రోగ్రామ్ యే తో అబ్దుల్ ఖబూర్ అబ్దుల్ గఫూర్ అండ్ ఖమరునిన్ బేగం కే సొసైటీ కి తరఫ్ సే షురూ కరే థే హమ్లా అల్లాహ్ తలఫ్ సే అల్లాహ్ కి తరఫ్ సే కమ్ సే కమ్ షాయరా కియే హమ్ ఔర్ ఇస్తమాయి షాయరా तो वहाँ से हमारे को थोड़ा फंड भी आता था, मगर वो नो इंतकाल हो गया है. बहुत हमें नाराज़ हैं इनमें, क्या बोले तो उनकी तरफ से हमारे को कोई ये ना हो गया. सोचा हमें इकबाल भाई हमें क्या करें, मुझे एक मशवरा करके इंशाल्लाह ये निज़ाम ख़त्म नहीं होना, हर साल करते आएंगे जितने भी होंगे. कम से कम तुम्हें एक शादी करेंगे इकबाल भाई को इरादा करके हमें शुरू करेंगे इंशाल्लाह. कोई भी आगे बढ़ को कोई नए दाता करना तो पैसे देखो, हमें भी शादी करते हैं भाई. हमारे वालिद वालिदा की तरफ से आलिदा की तरफ से शादी करती मत बोले तो उनके भी हमें उनको इस्तेमाल करते हैं, उनको भी हमें दुआ करती. వంటి కనబడుతుంది సార్ తర్వాత మెహర్ అనేది ముస్లింలలో ఒక ముఖ్యమైన విషయము. పెళ్లికి ముందే అది పెళ్లి కొడుకు తరపున ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అనగా 2007 నుంచి ఇంతవరకు సుమారుగా ఒక 600 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చేస్తాము, కాకపోతే మాకు ఒక ఇబ్బంది ఉంది. బీద పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ పెళ్లి చేసుకోవడం, ఇక్కడ పబ్లిసిటీస్ కోసం ఏం లేదు, కాకపోతే ఇష్టపడుతున్నారు. కానీ మా దురదృష్టం ఏమంటే పెళ్లి కొడుకు తరఫు నుంచి చాలామంది ఒక ఎగో అడ్డం వస్తుంది, వాళ్ళకు ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు. మేమేమీ పబ్లిసిటీగా చేయడం లేదు, ఒక ఇస్లాం మతం ప్రకారము చేసి చేస్తున్నాము, దానికి మేము బాధ ఉంది. కాకపోతే అందరికీ వినవిస్తున్నది మీడియా తరఫు నుంచి మేము వినవించడం ఏమంటే మగపిల్ల వాళ్ళు కూడా ఒప్పుకుంటే చాలామంది ఆడపిల్లలు పెళ్లి కాక చాలామంది ఇది ఉండి ఇంటి దగ్గర ఉండడం జరుగుతుంది. మీరు వాళ్ళు కూడా చేస్తే మేము ఇంకా ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఈ మీడియా వినవించుకున్నాం. ఓకే, ఈరోజు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం అనేది జరిగింది. 2007 నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం అరకం నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 14 సంవత్సరాల నుంచి 600 పైగా ఈ పెళ్లిలో అరకం జరిపించడం జరుగుతుంది. పెళ్లికి సంబంధించి పెళ్లి కూతురికి తాలింబట్టుతో కాళ్ళకు మెత్తలు, అదేవిధంగా పట్టెలు, తర్వాత అరకంగా కమ్మలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సామాగ్రి కూడా మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పెళ్లిళ్ళు చేసే మాకు బయట నుంచి కూడా రకంగా ప్రోత్సాహం ఆకారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంతకుముందు గఫూర్ అండ్ ఖమరునిన్ సాబ్ బేగం మ్యారేజ్ అసోసియేషన్ వారి తరఫున దాతలుగా రకంగా వారు సహకరి